సాధారణంగా రైతులు సంవత్సరంలో రెండు పంటలు సాగు చేస్తే జగిత్యాల జిల్లాకు చెందిన రైతు మాత్రం ఏడాదికి మూడు పంటలు పండిస్తున్నాడు. సేంద్రియ పద్ధతి ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. ఒకవైపు సహజ సిద్ధమైన పంటలు సాగు చేస్తూనే మరోవైపు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ కొత్త పంటలకు శ్రీకారం చుడుతూ అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఎందరో విదేశాలకు వెళ్లి అక్కడ పనిచేసుకుంటున్నారు. వ్యవసాయ భూమి ఉన్నా కూడా విదేశాల్లో స్థిరపడుతున్నారు. ఇక్కడ కనిపించే వ్యక్తి పేరు మర్రిపల్లి శ్రీనివాస్. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామం. గతంలో సింగపూర్ వెళ్లి మూడు సంవత్సరాల పాటు పనిచేశాడు. అయితే అక్కడి వాతావరణం నచ్చక సొంత గ్రామంలో ఉంటూ వ్యవసాయంతోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అనుగుణంగా స్వగ్రామానికి వచ్చి మొదటగా పంటలు పండించే విధానాలను తెలుసుకున్నాడు. మరింత అవగాహన కోసం పలు ప్రాంతాలకు తిరిగి తర్వాత తన పొలంలో రకరకాల పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాడు. రైతు శ్రీనివాస్ తన ఏడెకరాల భూమిలో ఇప్పుడు కర్బూజ, పసుపు, వరి, దోసకాయ పంటలతో పాటు కూరగాయలు, పీర, సొరకాయ, వంకాయ వంటి ఎన్నో రకాల పంటలు పండిస్తున్నాడు. ముందుగా భూసారం కోసం ఆవులను కొన్నాడు. వాటి పేడ, మూత్రంతో భూసారం పెంచాడు. ఇంటి వద్దే వర్మీ కంపోస్టు తయారు చేసి జీవామృతం ద్వారా పంటను సాగు చేస్తున్నాడు. అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేందుకు ప్రతి సంవత్సరం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాడు ఈ రైతు. సాధారణంగా రైతులు ఒక సీజన్లో మల్చింగ్ పేపర్ ఒక పంటకు వేసి తీస్తారు. కానీ శ్రీనివాస్ మాత్రం రెండు మూడు సార్లు వాడడం వల్ల తక్కువ పెట్టుబడి అవుతుందని చెప్తున్నాడు. పంటలను ఆశించే కీటకాలను సోలార్ ట్రాపర్ అమర్చి పురుగులతో ఇబ్బంది లేకుండా ఉండేందుకు 30% పురుగుల మందు మాత్రమే వాడుతున్నాడు. సోలార్ ట్రాపర్ ద్వారా తల్లి పురుగులను నాశనం చేయవచ్చు. దీనివల్ల అధిక దిగుబడి వస్తుందని అంటున్నాడు రైతు. నా పేరు శ్రీనివాసు. మాది ముత్యంపేట మండలం మల్లాపూర్ జిల్లా జగిత్యాల. అయితే నేను 2016 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం మొదలుపెట్టిన. అప్పుడు నాకు ఏం అనిపించింది అంటే భూమిలో బలం లేదు. భూమిలో బలం లేకపోతే మనం భూమిలో బలం పెంచుకోవడానికి ఫస్ట్ నేను ఒక ఆవుల మంద దగ్గరికి పోయినా. పోయి ఆవుల మందను అక్కడ నుంచి దొలకచ్చుకొని ఒక 15 రోజులు నా భూమిలో ఇక్కడ ఉంచుకోవడం జరిగింది. అప్పుడు ఏమైందంటే ఆ పేడ ద్వారా అనేక రకాల సూక్ష్మజీవులు మాకు వృద్ధి చెందినాయి. ఆ తర్వాత ఇక నేను మళ్ళీ జీవాంశం తయారు చేసుకోవడం కానీ ఈ WDC వాడుతున్నాను. భూమిలో జీవన కర్బనం అనేది పెంచుకుంటే మనము పంట అనేది ఎక్కువ వస్తుంది. అందుకే ఆ ఉద్దేశం మీద ఫస్ట్ నేను భూమిని బలోపేతం చేయడానికి అనేక రకాలటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. రైతులందరూ ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళ ఆలోచనలు పంచుకుంటూ మనం ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇప్పుడు నాకు ఒక గ్రూప్ ఉంది. అను నాకు ఏదైతే తెలిసిందో నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళకి తెలిసింది నాకు చెప్తారు. మనము చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనం ఈ వ్యవసాయంలో కూడా డబ్బులు సంపాదించవచ్చు. అయితే జీవామృతం అనేది నాకు లోకల్ ఆవులు 3 ఉన్నాయని పంటకు జీవామృతము ఒక్క పంటకి 4 సార్లు పంపిస్తాను. మధ్య మధ్యలో స్ప్రే చేస్తూ ఉంటాను. అయితే జీవామృతం తయారీకి కావాల్సిన 10 కిలోల పేడ, 5 కిలోల ఆవుమూత్రం, 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పుల పిండి, ఒక దోసెడు పుట్ట మన్ను. అయితే ఇవన్నీ నేను 200 లీటర్ల డ్రమ్ములో కలుపుకొని ఒక 3 రోజులలో తయారైపోతుంది. ఆ తయారైన జీవామృతాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి పంటకు అందిస్తూ ఉంటాను. రైతులకు పంట పండించడం ఒక ఎత్తు అయితే ఆ పంటను మార్కెటింగ్ చేయడం మరో ఎత్తు. దీనికోసం చుట్టుపక్కల ఉన్న కోరుట్ల, మెట్పల్లి లాంటి వివిధ ప్రాంతాలకు తిరుగుతూ మార్కెట్ చేసుకుంటున్నాడు. సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ జీవామృతం, అలాగే వివిధ రకాల సహజ సిద్ధంగా దొరికే పదార్థాలతో పంటలను సాగు చేస్తున్నాడు ఈ రైతు. ఒక సంవత్సరానికి సుమారు 2 లక్షల వరకు పెట్టుబడి పెడితే దాదాపు 6 లక్షల వరకు ఆదాయం వస్తోందని చెబుతున్నాడు. దీంతో పాటు సమిష్టి వ్యవసాయం పేరుతో పలువురు రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్లడం వల్ల తక్కువ సమయంలో కొత్త మెలకువలు నేర్చుకోవడంతో పాటు అధిక దిగుబడులు కూడా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు రైతు శ్రీనివాస్. ఒకవైపు ఆవులను పెంచుతూ ఆవు పేడ మూత్రాన్ని వర్మీ కంపోస్ట్ ద్వారా భూసారం పెంచేందుకు వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటాడు. రోజుకు 1500 నుంచి 2000 వరకు సంపాదిస్తున్నాడు. నేటి యువత వ్యవసాయం పట్ల దృష్టి సారించి శ్రద్ధగా వ్యవసాయం చేస్తే ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని, అవగాహన పెంచుకుని సరైన వ్యవసాయ పద్ధతులను అనుసరించి పంటలు సాగు చేసుకుంటే ఆదాయం, ఆనందం, ఆరోగ్యం అంటున్నాడు రైతు. నాకు 7 ఎకరాల భూమి ఉంది. ఆ 7 ఎకరాల భూమిలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, పసుపు ఇన్ని రకాల పంటలు నేను ఇయర్లీ పండిస్తూ ఉంటాను. అంతేకాకుండా నేను పెసర్లు, మినుములు, కందిపప్పు ఇది కూడా పండించి నేను
మాకొక మెట్పిల్ ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ ద్వారా నేను మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాను. ప్రధానంగా పెట్టుబడి వ్యయాన్ని ఖచ్చితంగా నేను తగ్గించుకుంటూ ఉంటాను. నేను దాదాపుగా ఒక 30% ఖర్చు పెడితే నాకు 70% లాభం వచ్చే విధంగానే నేను ఆలోచించుకుంటూ ఖర్చులు పెడతాను.